యందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాబందనాలు తెలియచేస్తున్నాను ఒకసారి ఒక వేటగాడు అడవిలో వల పన్నుతాడు వాళ్ళ పెద్ద వల పన్ని ఆ వల నిండా ఎక్కువ వడ్లు వేసి ఈ వలకంటే కూడా వడ్లే కనపడేటట్టుగా ఎక్కువ వడ్లు చల్లుతాడు తద్వారా వాటిని చూచి ఆకర్షింపబడి ఈ యొక్క పక్షులు పడతాయని అతని యొక్క ఆశ అక్కడ వాటిని అలా పెట్టి దూరానికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి చూస్తుంటుంటాడు కాసేపటికి ఒక పెద్ద పావురాలు అలుగు ఒకటి ఆకాశం గుండా వెళ్తూ కిందకు చూస్తాయి ఇక్కడ బోల్డ్ వడ్లు కనిపిస్తాయి ఇక మరి వెనక ముందు చూడకుండా గబగబ అన్నీ దిగిపోతాయి దిగిపోయి ఆ యొక్క వడ్లు గింజలను అన్నీ తినడం ప్రారంభిస్తాయి ఇక తింటూ తినుకుంటూ ప్రక్క వాటికి అలా వెళ్తుంటుండగా ఈ వీటి యొక్క కాళ్ళు ఆ వలల్లో చిక్కుకుపోయి ఇక బందీకృతం అయిపోతాయి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో అవి చాలా బాధపడతాయో వీటిని చూసుకుని మనం వచ్చేసాము ఇక్కడ వల ఉన్నదని మనం చూడలేదు చాలా ఎంత ఎంత తప్పు చేసామే అని అవి బాధపడుతుంటాయి కొన్ని కొన్ని పావురాలు ఎగురుతుంటాయి ఎగిరిపోదామని కానీ అవి ఎగరలేకపోతుంటాయి వాళ్ళ కా వాటి కాళ్ళకు బంధము గట్టిగా ముడివేయబడి ఉంటుంది వీళ్ళు కాసేపటికి మరలా ఒక పెద్ద పావురాలు గుంపు వెళ్తూ ఉంటుంది వెళ్తున్నప్పుడు అవి కూడా కొద్దిగా కిందకి దిగేసరికి ఇవన్నీ బందీ బందీ అయిపోయి ఉండి ఉంటాయి అవి అడుగుతాయి ఎలా బందీలు అయిపోయారు మీరు అని చెప్పి అవి ఎగురుతూనే అడుగుతాయి ఇదిగో మేము మీలాగే వస్తున్నాము కానీ ఇక్కడ వడ్ల గింజలు చూసి ఆకర్షింపబడ్డాము వెంటనే దిగిపోయాము దిగిన తర్వాత కానీ తెలియలేదు ఇదిగో ఇప్పుడు మేము ఈ వీటిలో బందీలు అయిపోయాము మేమేం చేయాలో తెలియకుండా ఉన్నది అని చెబుతూ అవి బాధపడ్డాయి బాధపడుతూ అవి కూడా అడిగాయి మేము ఇంత డైరెక్ట్గా దిగిపోయాం కదా మీరు అసలు దిగలేదు ఇక్కడికి దిగలేదు కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆకాశంలో ఎగురుతున్నటువంటి పావురాలు చెప్పాయి ఏంటంటే మాకు చర్చ్ కాంపౌండ్లో బోల్డ్ వడ్లు వేస్తారు ప్రతిరోజు కూడా అక్కడ ఫాదర్లు వేస్తారు కాబట్టి మేము ప్రతిరోజు అక్కడికి వెళ్ళి కడుపు నిండా తింటూ వస్తాం ఇక మధ్యలో దేన్ని మేము చూడము మా ఫోకస్ అంతా అట్టే ఉంది ఏ మీకు తెలియదా అని చెప్పి అవి వీటికి సలహా ఇస్తాయి ఓ పని చేయండి మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎగురుతున్నారు కాబట్టి మీరు వలను ఛేదించలేకపోతున్నారు అందరూ కలిసి ఒకేసారి ఎగురు చూడండి ట్రై చేయండి అప్పుడు మీరు ఈ యొక్క వల నుంచి బయటికి రావచ్చేమో అని చెప్పి సలహా ఇచ్చి అవి వెళ్ళిపోయాయి ఇదేదో బాగుందని చెప్పి ఇక్కడ క్రింద ఉన్నటువంటి వలలో చిక్కున్నటువంటి పావురాలు అన్నింటిలో పెద్దవాడు చెప్పాడు ఒకటి రెండు మూడు అని చెప్పగానే అన్నీ కూడా ఒకేసారి శక్తినంత కూడగట్టుకుని ఎగిరేసరికి ఆ యొక్క వల వలతో సహా అవి ఎగిరిపోయాయి అలా ఎగిరిపోయినప్పుడు అవి చాలా సంతోషించాయి వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆ ఫ్రెండ్ అయినటువంటి ఎలుక దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బాధ చెప్పినప్పుడు ఆ ఎలుక వచ్చి ఆ యొక్క తాళ్ళన్నీ కూడా బంధనాలను విప్పేసరికి వానికి థ్యాంక్స్ చెప్పి మనమందరం కూడా వెళ్ళిపోదాం రండి చర్చ్ దగ్గర దొరుకుతుందట కదా అక్కడ పుష్కలంగా ఉంటున్నదట కదా చెప్పాయి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక ప్రతిరోజు అక్కడే భోజనం చేసుకుంటూ హాయిగా కాలక్షేపం చేశాయి ీ సహోదరి సహోదరులారా ఈ లోకము శరీరము పిశాచి ద్వారా సాతానుడు అనేక విధాలుగా ఆకర్షించి క్రీస్తుకు చెందాల్సినటువంటి ప్రతి ఆత్మను కూడా పాపంలోనికి లాగాలని చూస్తున్నాడు కానీ నీ ఫోకస్ అంతా క్రీస్తు వైపు పెడితే నిజ నిజముగా నీ సంపూర్ణ మనసుతో క్రీస్తు వైపు నువ్వు పెట్టగలిగితే తండ్రి దేవుని యొక్క వాక్వైపు నువ్వు పెట్టగలిగితే ఈ లోకంలో మధ్య మధ్యలో కనిపించేటటువంటి ఈ ఒడ్లు లాంటి ఆకర్షణలు ఇవేమి నేనేమి చేయలేవు నీ ఫోకస్ అంత తండ్రి మీదనే ఉండాలి ఎందుకంటే తండ్రే ఆకర్షిస్తాడు ఈ లోకము కూడా నువ్వు దేవునిలో ఎదగకుండా ఉండడానికి అనేక రకాలైనటువంటి సుఖాల విషయంలో అయితేనేమి కళ రూపంలో ద్వారా అయితేనేమి ఈ యొక్క లోకం విషయం ద్వారా కావచ్చు శరీరపరమైనటువంటి ఆశల ద్వారా కావచ్చు అనేక రకాలుగా నిన్ను ఆకర్షిస్తాడు వాటిలో చిక్కుకున్నావా నువ్వు బయటికి రాలేవు కానీ నీ ఫోకస్ అంతా దేవుని మీద పెట్టగలిగితే దేవుడు నిన్ను క్రీస్తు దగ్గరకు తీసుకుని వస్తారు ఆ క్రీస్తు ద్వారా నీకు నిత్య జీవమైనటువంటి భాగ్యాలు ఇస్తారు ఆ సంగతిని ఈరోజు ప్రభు ఎంత చక్కగా చెప్పారంటే యోహాన్ శుభార్త ఆరో అధ్యాయంలో నలభై నాలుగోసంలో నన్ను పంపిన తండ్రి ఆకర్షించిన తప్ప ఎవడు నా యుద్ధకు రాలేడు నేను ఆని అంతిమ దినమున లేపుదును చూచారా ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతున్నావు ప్రభు పూజలు చూడగలుగుతున్నావు దివ్య సంస్కారాలు స్వీకరించుకోగలుగుతున్నావు అని అంటే తండ్రి దేవుడు నిన్ను ఆకర్షించి ఉన్నారట ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆకర్షించి ఉన్నారట అందువలననే ఈరోజు నువ్వు కాసేపు దేవుణ్లో గడపగలుగుతున్నావు ప్రి సహోదర సహోదరి తండ్రి దేవుడు చేత ఎక్కువగా ఆకర్షింపబడు అలా చేయబడాలంటే నీ ఫోకస్ అంతా దేవుని మీదను దేవుని యొక్క వాక్యం మీదను దేవుని యొక్క దివ్య సంస్కారాల మీదను పెడుతున్నప్పుడు తప్పనిసరిగా నీవు దేవుని చేత ఆకర్షింపబడి దేవుని చేత ఆశీర్వదింపబడి అంతిమ దిన పునరుత్న భాగ్యాన్ని నువ్వును పొందగలుగుతావు అని దేవుడు ఈరోజు ఇస్తున్న సందేశాన్ని నీవు తూచ తప్పకుండా పాటించు ఈ ఇచ్చేటువంటి ఆకర్షణను త్యజించు ఈ లోకము శరీరం ఇచ్చేటటువంటి ఆకర్షణలకు లోనైపోయి నీ ఆత్మ వినాశనం చేసుకోకదు ఆలోచించు నువ్వు దేంట్లో బాగా ఆకర్షింపబడిపోతున్నావు దేనివల్ల నీ ఆత్మను నువ్వు కోల్పోతున్నావు దేని దేనివల్ల ఎక్కువగా ఆకర్షింపబడిపోయి నీవు దేవునికి కాకుండా దూరం అయిపోతున్నావు ఆలోచించు ప్రార్థించుదము సర్వశక్తి గలనిచ్చే సర్వేశ్వర మమ్ము నిరతము ఆకర్షించి నీ కుమారులు ఉన్నటువంటి జీవాన్ని పొందగలిగేటటువంటి కృపను మాకు ఇస్తున్నటువంటి ప్రియపరలోక తండ్రి నీకు వందనాలను తెలియజేస్తున్నాం ప్రభు ఈ లోకాశలు శరీరాశలు నేత్రాశలు వీటిని జయించుటకు కావలసినటువంటి కృపనివ్వండి నీ మీదనే మేము మనసు లగ్నం చేసుకుని నీ దేవాలయంలో లభించేటటువంటి భోజనమునకై మేము ఆకర్షితులమయ్యేటువంటి కృపను మాకు దయచేయండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి మన ఆదురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చిన్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చ సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము దీవించి కాచికప్పడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ